హాయ్ హలో నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్కే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ కలెక్టర్ గారు మనతో ఉన్నారు. కలెక్టర్ సెక్రటరీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఒడిస్సా, సెక్రటరీ ఆఫ్ గవర్నర్ ఒడిస్సా, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఆఫ్ అండ్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ డిఫెన్స్. దాదాపు 30 దేశ విదేశాలు పర్యటించారు. ప్రస్తుతం స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ శ్రీ రామచంద్రు తేజవత్ రిటైర్డ్ ఐఏఎస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు స్వాగతం. సుస్వాగతం సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం శ్రోతలందరికీ. మీకు శ్రీదేవి గారు, సతీష్ గారు, మీ అందరికీ నమస్కారం. ఓకే అండి, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరించండి సార్. అవునమ్మా, నా పేరు రామచంద్రు తేజావత్. నేను ఒక చిన్న గ్రామం, అంటే గ్రామం కూడా కాదు, ఒక హామ్లెట్ కాల్ తాండా. తాండా మీరు వినుంటారు చాలా మంది తెలుగు శ్రోతలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తాండా అని ఉంటుంది. తాండా నుంచి ఆ తాండా సీరోల్ గ్రామము, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా, ఇదివరకు వరంగల్ జిల్లా. ఓకే, అయితే ఆ తాండా పేరు ఇప్పుడు కలెక్టర్ తాండా అని కూడా పిలుస్తుంటారు. నేను అక్కడ నుంచి కలెక్టర్ అయ్యాను కాబట్టి మా కమ్యూనిటీ నుంచి మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం దేశంలో, అందుగురించి కలెక్టర్ తాండా అని పెట్టారు. సో నేను పుట్టింది ఆ తాండాలో దాదాపుగా 66 సంవత్సరాల క్రితం. మా కుటుంబం అంటే వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారికి దాదాపుగా 100 ఎకరాల భూమి ఉండేది. సో మేము 9 మంది సంతానము. ఆ 9 మందిలో నేను 5వ వాడిని. 5 ఆడపిల్లలు, 4 మగ పిల్లలు, అందులో 5వ వాడిని. సో అక్కడే ఫస్ట్ విద్యాభ్యాసం అయింది. తాండాలో స్టార్ట్ చేసి మా గ్రామంలో అక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేవాళ్ళం. 5వ క్లాస్ నుంచి మళ్ళీ 12వ క్లాస్ వరకు మహబూబాబాద్ అనే ఒక చిన్న పట్టణం ఉంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అక్కడ అయింది. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ 71 నుంచి 76 వరకు. 76 నుంచి 78 నేను మన ఉస్మానియా ఇన్స్టిట్యూట్ నుంచి మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మొట్టమొదటి ఎంబీఏ క్యాండిడేట్ని ఐఎం అహ్మదాబాద్లో 76 జాయిన్ అయ్యాను, 78 పాస్ అయ్యాను. చిన్న అక్కడ వాతావరణం ఎలా ఉండేదంటే అది చిన్న చిన్న ఇండ్లు, చిన్న కుటుంబాలు. తాండాలో స్కూల్ ఉండేది కాదు. చదువుకున్న వాళ్ళ అంతకుంటే ముందు కూడా ఒక 3, 4, 5 క్లాస్ వరకు చదివి ఇక్కడ నుంచి మానేయడం తప్ప పైకి వెళ్ళిన వాళ్ళు ఒక్కడు లేరు. సో నాన్నగారి, అమ్మగారి ప్రేరణ, నేను మా అన్నయ్య ఇద్దరం మహబూబాబాద్కి వెళ్ళిపోయి అక్కడ మొదలు పెట్టాం చదువు. ఇక్కడ సీరియల్ అయిపోయిన తర్వాత నేను 5వ క్లాస్కి వెళ్ళిపోయాను, మా అన్నయ్య 6వ క్లాస్కి అక్కడ వచ్చారు. అక్కడ నుంచి మొదలు పెట్టాము మహబూబాబాద్లో. అప్పుడే 5వ క్లాస్ అంటే దాదాపుగా 10-11 సంవత్సరాల వయసులోనే వీడు వెళ్ళిపోయాం. మా వంటలు మేము వండుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, ఆ విధంగా చదువు ప్రారంభించాం. ఏ వసతులు ఉండేవి కావు, బస్సులు ఉండేవి కావు, ఆటోలు ఉండేవి కావు, రిక్షాలు ఉండేవి కావు. ఏదో ఒక బస్సు ఉండేది, రోజుకు 1-2 బస్సులు ఉండేది. అది దొరికితే దొరుకుతుంది, లేకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. అలాంటి పరిస్థితుల్లో మొదలు పెట్టాము. గ్రేట్ అండి. అలాంటి పరిస్థితుల్లో చదివి మీరు ఇంత గొప్పవారు అయ్యారంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా, మీరు ఎంతో మందికి నిజంగా ఆదర్శప్రాయులు. మరి మీ హాబీస్, అభిరుచులు ఏంటి సార్? అభిరుచులు కానీ ముందమా, ఆ చదువు కూడా ప్రేరణ నాకు ఉపాధ్యాయుల నుంచి, నా తల్లిదండ్రుల నుంచి దొరికిన తోటి సంతానంతో దొరికింది. నాకు 2వ క్లాస్లో చదువుకుంటా 1వ క్లాస్ నుంచి 3వ క్లాస్ పంపించేశారు. డబుల్ ప్రమోషన్ ఇచ్చి, ఒక కృష్ణుడు అనే పాఠానికి వనమాలు ఇప్పించి, డిక్టేషన్ ఇప్పించి దాని నుంచి ప్రమోట్ చేశారు. ప్లస్ 9వ క్లాస్లో ఇంకో టీచర్ కూడా కొన్ని ఒక విధంగా బూస్ట్ ఇచ్చారు. నేను ఒక స్కూల్ నుంచి స్కూల్ మారితే అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలను చూపించారు అనమాట, ఇదిగో చూడరా, ఇగో ఇలా చదువుకోవాలి, ఊరి నుంచి వస్తాడు చదువుకుంటాడు అన్ని ఫస్ట్ ఉంటాడు అనుకుంటూ మొరల్ బూస్ట్ ఇచ్చేవాళ్ళు. సో అలాంటి మొరల్ బూస్ట్ కూడా నాకు పనికొచ్చింది, టు గో టు ద హయ్యర్ స్కేల్స్ అనమాట. విత్ ఆల్ ఆర్ట్స్, ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా కూడా వాళ్ళు ప్రేరణ, తల్లిదండ్రుల ప్రేరణ, ప్రోత్సాహము, నా సిబ్లింగ్ ప్రోత్సాహము అన్ని ముందుకు తీసుకెళ్ళాయి. అప్పట్లో ఐఐటి అంటే కూడా నాకు తెలియదు.
ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యాం తప్ప మ్యాథమెటిక్స్ లో 100 వస్తాయి కాబట్టి ఇంజనీరింగ్కి వెళ్ళంటారా అంటే వెళ్ళిపోయాం అంతే. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడున్న విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది, కెరియర్ ఎలా ఎంచుకోవాలి దానికి సలహా ఇచ్చేవాళ్ళు సంస్థలు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా బాగానే తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అప్పటికప్పటికి ఇది తేడా. సో అప్పుడు ఐఐటి అనేది కూడా తెలిసి ఉండేది కాదు, ఐఎం అనేది కూడా తెలిసి ఉండేది కాదు. అయినా కూడా ఏదో విధంగా తెలుసుకొని ఐఎంకు అప్లై చేసి ఐఎంలో ఫస్ట్ మొట్టమొదటి క్యాండిడేట్ మన ఉస్మాన్ యూనివర్సిటీ అప్పట్లో 60 కాలంలో, ఉస్మాన్ యూనివర్సిటీ వయసు అప్పుడు 60 అలా అయిందమ్మా. అయితే నా హాబీస్ అంటే నేను రీడింగ్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్, ఓకే, దెన్ విరామ కాలంలో ఎవరికైనా సలహా సూచనలు ఇవ్వడం కానీ మోటివేషన్ చేయడం కానీ, వాళ్ళకు ఏమైనా డిఫికల్టీస్ ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలని వాళ్ళకు యువకులకు కానీ వేరే వాళ్ళకి చెప్తుంటాను. గ్రేట్ సార్, లాస్ట్ టైం వెరీ నైస్ హాబీ. ఐఏఎస్ గా మీరు మొట్టమొదటి డ్యూటీ ఎక్కడ చేశారు, అప్పటి మీ అనుభూతి ఏమిటి? ఐఏఎస్ అనుభూతికి చెప్పే ముందు ఐఏఎస్ కు ఎలా వెళ్ళాలనేది కూడా ఒక మన శ్రోతలకి చెప్తే బాగుంటుందని నా ఆలోచన. చెప్పండి సార్. నేను ఐఏఎం అహ్మదాబాద్ పాస్ అయిన తర్వాత కార్పొరేట్ లో ఐబిఎం ఉంది, అమెరికన్ కంపెనీ, కంప్యూటర్ కంపెనీ, దాంట్లో జాయిన్ అయ్యాను 78. జాయిన్ అయ్యి యాజ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ అవన్నీ చేస్తుండేవాడిని. సో కానీ ఎక్కడో ఒక మూలన నాకు ఉండేది, నేను ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడి నుంచి ఏ వాతావరణం వచ్చాను, నేను చేస్తున్నది ఏంటనేది ఎక్కడో కొంచెం పుచ్చుకుంటేది నా మనం. అయితే నా క్లాస్మేట్లు, నా మిత్రులు ఏమో వారు ఊరికి వెళ్ళినప్పుడు అనేవాళ్ళు అంటే, ఏంట్రా నువ్వు చదువుకున్నావు, యువర్ ద ఫస్ట్ ఫ్రమ్ ద కాలేజ్, యూనివర్సిటీ కూడా యువర్ 5th or 6th ర్యాంక్ వచ్చింది నీకు ఉస్మాన్ యూనివర్సిటీలో, అలాంటి సందర్భంలో నువ్వు ఎంబీఏకి వెళ్ళావు, ఫస్ట్ ఐఏఎం నుంచి చేసిన వాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి, అలాంటి వాడు నువ్వు కార్పొరేట్లో జాయిన్ అయిపోయి 5-star హోటల్లో ఉంటున్నావు, ఏరోప్లేన్లో తిరుగుతున్నావు, మాకేం లాభం, ప్రజలకేం లాభం అనుకుంటూ కొంచెం పుచ్చారు. సో అలా చేస్తుండేవాడిని, ప్లస్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ శాఖల్లో యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండే, దే వర్ మేకింగ్ డెసిషన్స్. అప్పుడు నాకు అనిపించింది నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా చేయాలి. అప్పటికే నాకు 78 జాయిన్ అయినమ్మా, నేను జాబ్ చేస్తూ 1980 నా పెళ్ళయింది. నేను ఎగ్జామ్ రాసే టైంకి నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, మా మిస్సెస్ కూడా భాగ్యలక్ష్మి, షీ వాజ్ ఆల్సో వర్కింగ్, నేను కూడా పనిచేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎలా అయినా ఐఏఎస్లో జాయిన్ అవ్వాలి అని ఉద్దేశంతో మొదలుపెట్టాం. ఒకసారి మా సాధారణి కూడా మెయిన్ ఎగ్జామ్ వరకు వచ్చింది, రెండోసారి వచ్చే వరకు ఆవిడ అన్నారు నేను ఇప్పుడు రాయాను, నేను ఇప్పుడు నువ్వు ఒక్కడే రాయి, ఎందుకంటే పిల్లల్ని కూడా చూసుకోవాలి, అప్పటికి ఇద్దరు పిల్లలు జాబ్. సో జాబ్ అటెండ్ చేసి ఇంటికి వచ్చి పిల్లలను ఆటలాడించి వాళ్ళకు తిండి తినిపించి పడుకోబెట్టి దాని తర్వాత చదువుబోటు పెట్టేవాళ్ళం. డే టైంలో మా సత్యమణి గారు ఆవిడ కొంచెం చదువుకొని నాకు నైట్లో చెప్పేది సైకాలజీ కానీ ఫిజిక్స్ కానీ అలాంటి సబ్జెక్ట్స్. అలా ప్రారంభించి ఫస్ట్ ఐపీఎస్ మన బీహార్ కార్డులో వచ్చింది, దాని తర్వాత ట్రైనింగ్ ఉంటూనే మళ్ళీ ఐఏఎస్ వచ్చింది ఒడిశా కార్డర్కి. సార్ ఐఏఎస్ లో ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? ఐఏఎస్ ఇంటర్వ్యూలో, ఓరల్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడిగారు సార్? చాలా క్వశ్చన్స్ అడిగారు. కానీ నువ్వు ఆల్రెడీ ఇంజనీరింగ్ చేశావు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్, అక్కడ నుంచి ఎంబీఏ చేశావు, ఇప్పుడు ఐబిఎం లో పనిచేస్తున్నావు, మళ్ళీ ఈ సర్వీస్ లో ఎందుకు? యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ప్రశ్న నా ఎదురైంది. అది దానికి నేను రెడీ అయినా ఎట్లా అని అడుగుతారని నాకు ముందు నుంచి తెలుసు. నేను చెప్పింది ఏంటంటే, ఎస్ నేను వేస్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ ఎంబీఏ ఎడ్యుకేషన్ ప్లస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సివిల్ సర్వీసెస్ లో కూడా, ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రభుత్వ పథకాలు విషయాలు ఉంటాయి, వాటికి కూడా పనికొస్తుంది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ కానీ, టెక్నాలజికల్ డెవలప్మెంట్ కానీ, కొన్ని పథకాలు మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఇదంతా పనికొస్తుంది అని నేను సమాధానం ఇచ్చాను.
దే వెరీ హ్యాపీ విత్ దట్. నా వల్ల నేను ఇప్పుడు ఉద్యోగం మొదలు పెడితే నా తర్వాత ఇంకోళ్ళకి ఉద్యోగం వస్తుంది కాబట్టి అది వేస్ట్ కాదండి. నేను చదువుకునేది పనికి వస్తుంది, డిఫరెంట్ గా పనికి వస్తుందని ఒక ధీమా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసి. ఎక్సలెంట్ అండి. మరి మొదటి అదే ట్రైనింగ్ మళ్ళీ మసూరి అయిన తర్వాత మళ్ళీ ఒరిస్సాలో ట్రైనింగ్ అయింది. అయిన తర్వాత ఝార్సు కూడా, ఇప్పుడు అది జిల్లా, అప్పుడు సబ్ జిల్లా అనే ఉండేది జిల్లా, ఝార్సు కూడా అని నార్థన్ ఒడిస్సాలో ఉంది, అప్పుడు బీహార్ బార్డర్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఝార్ఖండ్కి బార్డర్ ఉంటుంది అది. అక్కడ సబ్ కలెక్టర్గా జాయిన్ అయ్యాను. అది ఐఏఎస్కి ఇచ్చిన మొట్టమొదటి పోస్ట్ అది. అంతవరకు లోకల్ ఆఫీసర్స్ ఉండేవాడు, కానీ అక్కడ వనరులు బాగా ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా ఉంది, బొగ్గు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, అవన్నీ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందిస్తారో బాగుంటుందని నన్ను అక్కడ సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ చేశారు. 2 సంవత్సరాలు అక్కడ చేశాను. అక్కడ అక్కడ సంపాదించిన ప్రతిభ, ఐ మీన్ పేరు, అది ఇప్పటి వరకు పబ్లిక్ చెప్పుకుంటుంటారు. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ పోస్టింగ్ అమ్మా. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో అండి, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. గంగాధర్ గారు నమస్కారం అండి. మంచిగున్నారా? మంచిగున్నామండి. మనతో ఉన్నారు రిటైర్డ్ కలెక్టర్ రామచంద్రు గారు. రామచంద్రు గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. మీ ప్రాపర్ ఎక్కడ అన్నారు? మాది మానకోట అండి, మహబూబాబాద్. అక్కడ నుంచి సీరియల్ అనే గ్రామం కలెక్టర్ తాండ. ఇప్పుడు ప్రస్తుతము ఏ జిల్లా కిందకి వస్తుంది సార్? అది మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ జిల్లాలు బాగా అయిపోయినాయి కదా. ఇప్పుడు 33 అప్పుడు వరంగల్ అండి అది. అప్పుడు వరంగల్ ఖమ్మం నుంచి 33 కిలోమీటర్లు ఉంటుందండి ఖమ్మం దగ్గర. మాది కూడా ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అంటారు, ఇప్పుడు జగిత్యాల జిల్లా అంటున్నారు. జగిత్యాల అయిపోయింది. అయితే నాకు మీకు ప్రశ్న ఏంటిదంటే, మీలాగా ఈ కాలంలో ఒక దాదాపు 50 గ్రామాల నుంచి మీలాంటి కలెక్టర్ రావాలంటే ప్రస్తుతము మీలాంటి వాళ్ళు, లేదా మాలాంటి వాళ్ళు, లేక శ్రీదేవి లాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? ఒక పేద విద్యార్థులు ఉన్నారు, ఒక మా ఊరు పెరుగాంగపురం జగిత్యాల జిల్లాలో. నేను ప్రస్తుతం అమెరికాలో 25 ఏళ్ళ నుంచి ఉంటూ ఒక యాక్సియోస్ ఇంటర్నేషనల్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ రన్ చేస్తున్నాం. గుడ్, వెరీ గుడ్ అండి. అయితే మీలాగా ఆ పల్లెటూళ్ళలో పెద్దగా సదుపాయాలు లేని చదివే, తెలుగు మీడియం చదివే పిల్లలకి టాలెంట్ ఉంటుంది. టాలెంట్ అనేది పుట్టుకతో వస్తుంది, మనిషిలో, ప్రతి మనిషిలో ఉంటుంది. మనం దాన్ని సాన పట్టుకుంటా పోతే బయటకు వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే శ్రీదేవి లాంటి కొడుకు అనుకున్నాం, శ్రీదేవి కొడుకు ఇంటర్నేషనల్ లో చదువుతున్నాడు అనుకున్నాం, ఇంటర్నేషనల్ స్కూల్లో. వాళ్ళకున్న అవకాశాలు, సర్కిల్ అవి ఇవి వేరే ఉంటాయి. ఇక కాసోడోలు, కలెక్టర్లు వాళ్ళు ఇలా అవుతారంటే అవుతారు ఎందుకు గారు? కానీ ఈ మీ లెక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, 100 మంది కలెక్టర్లు వచ్చే 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, ఇంకా 20 ఏళ్ళలో కావాలంటే మీరు, నేను, శ్రీదేవి గారు, ప్రజలు ఏం చేయాలి? జనరల్గా మాట్లాడినప్పుడు డెఫినెట్గా అండి, మంచి, ఐ మీన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ, బట్ ఐ బిన్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ చాలా చోట్ల. ఎందుకంటే నేను మన ఇప్పుడున్న తెలంగాణలో కనీసం ఒక 25-26 ప్లేసెస్లో మోటివేషనల్ క్యాంప్ పెట్టాను అమ్మా. మన అంటే కెరియర్ ప్లానింగ్ అని, నాట్ ఓన్లీ ఫర్ సివిల్ సర్వీసెస్ అని, బట్ కెరియర్ ప్లానింగ్ అని, అంటే ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుందనండి. అయితే అలాంటి ఒక క్యాంప్లో మన తెలంగాణకు అప్పుడు ఉన్న కరీంనగర్ చెందిన అబ్బాయి అనుదీప్ దూరిశెట్టి అని పేరు ఉంటారు మీరు. వినలేదు. అదే 2017 సంవత్సరంలో మన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చారు ఐఏఎస్కి. నేను అంటే 96 నుంచి అమెరికాలో ఉంటున్నా కాబట్టి పెద్దగా మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతం నుంచి ఒక టాపర్ అయ్యారు మన తెలుగు అబ్బాయి. అయితే ఆ అబ్బాయికి నేను 2014లో క్యాంప్ పెట్టినప్పుడు కరీంనగర్ లో అటెండ్ చేశాడు అతను. అంటే నేను చెప్పేది అంటే నా వల్ల వచ్చాడని అనట్లేదు, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ అటెండెడ్ మై మోటివేషనల్ క్యాంపెయిన్ ఇస్ అ టాపర్ ఇన్ ఐఏఎస్ ఆల్ ఇండియా ర్యాంక్ లో అన్నమాట. ఒక్క నిమిషం అండి, ఇఫ్ ఐ మే ఆస్క్, లైక్ హౌ ఓల్డ్ ఆర్ యు రైట్ నౌ? ఐ యామ్ 66 అండి.
సో ఇంకొక అందరు 100 ఏళ్ళు బతుకుతారు అనుకుంటే చాలా కాలం ఉన్నది. సో ఇవాళ నుంచి నెక్స్ట్ 1 ఇయర్ ఏం చేస్తే ఈ పురాణాలు ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడో మంచి మంచి ఆఫీసర్లు గుడ్ గ్రేట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. అది నాకు కొంచెం డైవర్ట్ అవుతున్నాం. సో నేను చెప్పేదంటే ఒకటి, వాళ్లలో ప్రేరణ కలిగించాలి, వాళ్లకు ఒత్తిడి కాకుండా ప్రేరణ వాళ్లలో రావాలి. నేను ఇగో ఇది అవ్వాలి, ఒక గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని వాళ్ళలో కలగాలి. చాలా మంది నా దగ్గర వస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఒత్తిడితో వస్తున్నారు, సరే మా నాన్న అంటున్నాడు, లేకపోతే మా అన్నయ్య అయ్యాడు, మా అంకుల్ అయ్యాడు, మా ఊళ్ళో ఎవరు అయ్యాడు, నాకు కూడా చేయాలి అనేది, కానీ నేను అవ్వాలి అని వాళ్ళను మనం ప్రేరణ కలిగించాలండి. అలాంటి వాళ్ళని పికప్ చేసుకోవాలి మనం, వాళ్లకు అంటే ఛాలెంజ్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్లకు మనం వి కెన్ కోచ్, కోచింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఒక చిన్న 1 మినిట్ తీసుకుంటారండి. నేను మా ఊళ్ళో అంటే గంగాపురంలో ఇప్పుడు నాకు 50 వస్తున్న వయసు అన్న ఉద్దేశం కొద్దీ ఈ వారము ఒక అడ్వాన్స్డ్ లెర్నర్ సెంటర్ అని స్టార్ట్ చేస్తున్నాం మేము. అది ఒక గవర్నమెంట్ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, నేను అన్ని చదివిన 4వ దాకను 3వ దాకను. ఒక మంచి స్మార్ట్ టీవీ, ఒక రూమ్ ఉన్నది మంచిది, మా ఊరి సర్కిల్ ఇన్స్పెక్టరే కట్టించాడు అనమాట, భూమి కొని రూమ్ కట్టించాడు. గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది, బట్ ఇది ఒక ఇన్ అడిషన్ టు దాట్ వన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ డొనేటెడ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఆ దీనిలో దానిలో ఒక రూమ్ మేము హెడ్ మాస్టర్ అడుక్కొని ఏం చేసినామంటే ఒక స్మార్ట్ టీవీ, ఒక మంచి ల్యాప్టాప్, ఒక మంచి ఫోను, దానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేసి ఇంకా ఈ రోజులలో లైబ్రరీ అంటే పుస్తకం అంటే పేపర్ అని కాదు కదా, మనకు నెట్ యాక్సెస్ ఉన్న తర్వాత పిల్లలకి ప్రపంచమే చేతిలో, ముట్టి మీద దునియా హైలాగా ఉన్నది. సో వాళ్ళకి ఈ సౌకర్యాలు అందజేసి మేమంటే ALC అంటాం, అడ్వాన్స్ లెర్నర్ సెంటర్ అని. సో కొంచెం క్రీమీ లేయర్ ని 100 మందిలో బాగా చదువుకున్న పొరాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంకొద్దిగా పుష్ చేస్తే ఈ రూమ్ లో వేసి తోమితే ఇంకా వాళ్ళు 7వ తరగతి అయ్యేలోపు అంటే ఈ వయసులో సరి అయిన బీజాలు నాటగలిగితే ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఏదన్నా తయారవుతారన్న ఒక ఉద్దేశం కొద్దీ ఇలాంటివి చేయాలని నిర్ణయించి 20 తారీఖు నాడు చెప్తున్నాం మేము. అవునండి, ఓకే. నేను మీతో చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఇంకా ఇట్లాంటి ఐడియాలు కూడా అలా పెట్టేయచ్చు. ఇది విన్న వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి, స్కూళ్ళకి, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళకి చేయొచ్చు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి ప్రోగ్రామ్ ఉన్నది లీడ్ ఇండియా అని, అమెరికాలో దాని కోఆర్డినేటర్ కూడా ఇప్పనపల్లి హరికిషన్ అని కరీంనగర్ చొప్పదండి గ్రామం నుంచి ఒరిజినల్ గా. కాకపోతే మా లెక్క ఇప్పుడు మాజీ భారతీయులుగా ప్రస్తుతానికి అమెరికాలుగా ఇలా బతికేస్తున్నాం అనుకోండి. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చేసి వాళ్ళు ప్రతి స్కూల్లో ఇవన్నీ లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్ మీకు తెలుసు అనుకుంటాను. రైట్. అయితే ఇంకా దానికి కొంచెం ఇంకొద్దిగా ఈ యాక్షన్ ఓరియంటెడ్ గా అంటే ఏంటంటే ఇప్పుడు మనం స్పీచ్లు ఇవ్వడం, మోటివేట్ చేయడం ఒకటి అయితే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెట్ చేస్తున్న ఎగ్జాంపుల్ లాగా ఆ ఎక్విప్మెంట్ అంతా పెట్టి ఒక స్కూల్లో మంచి టీచర్ని ఐడెంటిఫై చేసి ఆ ట్రైనింగ్ ద ట్రైనర్ లాగా ఈ టీచర్ను జమ చేసి ట్రైన్ చేసి, అంటే మీ ఉద్దేశం ఏంటి, మీరు అక్కడ ఈ వస్తువులను మీ సొంతంగా వాడుకోవడానికి కాదు, పిల్లల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కొంచెం నేర్పించి వదిలేస్తే ఇగ్నైట్ దేర్ మైండ్స్ బేసికలీ అండ్ లీవ్ ఇట్ టు ద వరల్డ్ అని. షూర్ అండి. సీ, వి కెన్ హోల్డ్ అ క్యాంప్స్, వి కెన్ హోల్డ్ అ క్యాంప్స్, ఐడెంటిఫై చేసి ఎవరు ఏ ఏరియాకి వెళ్ళాలనుకుంటారో ఆ ఏరియాలో మనం సెపరేట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు అండి. అది ఇప్పుడు ఇది చాలా ప్రైమరీ స్కూల్ కదా, టూ అర్లీ అవుతుంది ఏరియా. నో, 12th తర్వాత గ్రాడ్యుయేషన్ లేవండి, నేను ఫస్ట్ 1, 2, 3 క్లాస్ 10th క్లాస్ వరకు, 12th క్లాస్ వరకు జనరల్ గా చెప్తాను వాళ్ళు మీరు బాగా చదువుకోవాలి, మీకు అసోసియేషన్ సబ్జెక్ట్ చదవండి అనుకుని చెప్తాను తప్ప 12th క్లాస్ వరకు నేను ఏం కెరియర్ గురించి చెప్పండి. బేసిక్ లైఫ్ స్కిల్స్ అనొచ్చు, ఒక వ్యక్తిగా ఒక గ్రేట్ సిటిజన్ గా ఎదగాలంటే ఇలాంటి అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్ ఆర్ గుణాలలో ఉండాలి, అవి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ చిన్న ప్రైమరీ దశ కదా ఇదంతా, చిన్నపిల్లల లాగా. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ నుంచి సెవెంత్ గ్రేడ్ అంటే నేను ఎక్కడ ఇప్పుడు కూడా టూర్ చేస్తున్నప్పుడు ఎక్కడ స్కూల్ పడిందంటే అక్కడ ఆపేస్తానండి, నేను పిల్లలతో మాట్లాడతాను. నేను మా ఆవిడ 15 తారీఖు నాడు భారతదేశం రావాలని అనుకుంటున్నాము, ఫ్లైట్లు స్టార్ట్ అయితే మనం కలుద్దాము, ఒక 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 కార్యాచరణ ప్లాన్ అంటే పథకం లాగా
ఇప్పుడు మా కంపెనీ తరఫున మమ్మల్ని కూడా కలుపుకోండి. సో నాకు ఇంకా మా నాకు నాకు కొద్దిగా ఎక్కువ టైం ఉన్నట్టు, 50తో పోలిస్తే మీరు కొద్దిగా ముందున్నారు కదా. సో మీరు ఎక్కువ చేయాలి, ఎక్కువ చేయాలి, ఎక్కువ గట్టిగా చేయాలన్నట్టు. మళ్ళీ మేము వేరే దేశంలో ఉంటున్నాం కదా, కొద్దిగా టైం తక్కువ ఉంటుంది, అన్ని కట్టేసరికి వాసిపోతుంది కదా. సో మీరు ముందుండండి మమ్మల్ని, అప్పుడు మాలాంటోళ్ళు వెనక ఉంటాము. ఒక మంచి అంటే సింపుల్ గా ఉండాలి, వాళ్ళకు ఎక్కాలో అసలు రైట్ అడ్వైజ్ అట్ ద రైట్ టైం లాగా ఇవ్వగలిగితే వాళ్ళు వాళ్ళకి అలాగే డెవలప్. ఓకే అండి, ఓకే అండి. గంగాధర్ గారు మంచి థాట్ చెప్పారు. మీరు వచ్చినప్పుడు సార్ తో కలిసి మీరు అది ప్లాన్ చేసుకోండి. రైట్, నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. హలో, నమస్తే అండి. కళ్యాణి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్తే కళ్యాణి గారు, ఎక్కడ నుంచి చేస్తున్నారు? నేను భువనేశ్వర్ నుంచి సార్. భువనేశ్వర్ నుంచా? ఓకే కళ్యాణ్, చెప్పండి. అంటే ఒరిస్సాలో భువనేశ్వర్ నుంచి 120 కిలోమీటర్స్ సార్. వి ఆర్ స్టేయింగ్ ఎట్ డెంకనాల్ డిస్ట్రిక్ట్. డెంకనాల్ డిస్ట్రిక్ట్? చెప్పండి అమ్మా కళ్యాణి గారు. సార్ మీరు ఇక్కడ ఒరిస్సాలోని అని విన్నాను సార్ మీ గురించి. ఒరిస్సాలోనే చేశాను, చెప్పాను కదా, మా జార్స్గుడాలో నా కెరియర్ మొదలైంది. జార్స్గుడా నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి కటక్, కటక్ నుంచి కోరాపూట్, కోరాపూట్ నుంచి నవరంగపూర్, నవరంగపూర్ నుంచి మళ్ళీ సంబల్పూర్, సంబల్ నుంచి మళ్ళీ భువనేశ్వర్, ఢిల్లీ, భువనేశ్వర్, కటక్ ఈ ప్రాంతంలోనే 29 పోస్టులు చేశానమ్మా. ఓకే కళ్యాణ్ గారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. సార్ మీరు ఈ ప్రభుత్వం సార్ ఒక చిన్న చిన్న డౌట్ సార్, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయిన పీపుల్ కి ఫండ్స్ ఇస్తుంది కదా, అంటే లైక్ వాళ్ళ రేషన్ అవన్నీ ఇస్తుంది కదా కామన్ పీపుల్ కి, అవన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేదా అని మనకి తెలియదు కదా సార్. కొంతమందికి ఇక్కడ మా ఏరియాలో ఉన్న వాళ్ళకి వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి అవి అందట్లేదు అని వాళ్ళు అంటున్నారు సార్. అయితే లోకల్ గా మాసి ఒకటి భారత ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా ఫండ్స్ ఫ్లో చేస్తున్నారు. అయితే లోకల్ వాళ్ళ లోకల్ అడ్మినిస్ట్రేషన్ తోటి టచ్ లో రావాలమ్మా. ఇప్పుడు మీరు ఢంకనాల్ దగ్గర ఎక్కడున్నారో తెలియదు, ఢంకనాల్ లో అక్కడ ఉన్న లోకల్ బీడియో ఉంటారు కదా, బీడియో కానీ తహసీల్దార్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి వాళ్ళకి. అక్కడ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు హెల్ప్ చేస్తారమ్మా. సార్ తహసీల్దార్ గానీ లేకుంటే వీడియోనా అండి? బీడియో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, అంటే మనకు తెలంగాణలో మండలం అంటాం, ఇక్కడ ఇక్కడేమో బ్లాక్ అమ్మా. వాళ్ళకి డెఫినెట్ గా చాలా, ఇప్పుడు వాళ్ళకి పర్టికులర్ గా రైస్, అడిషనల్ రైస్ ఇస్తున్నారు, ప్లస్ ఆ జన్ధన్ ఉన్న మహిళలకి వాళ్ళ అకౌంట్ లో పైసలు వేస్తున్నారు, పెన్షన్ తీసుకున్న వాళ్ళకి పెన్షన్ అడిషనల్ అమౌంట్ ఇస్తున్నారు. అవన్నీ వాళ్ళు చెక్ చేసుకుని ఒక రాకపోతే అక్కడ లోకల్ ఉన్న ఆఫీసర్ ని కొంచెం కాంటాక్ట్ చేయమని చెప్పండి. ఓకే ఓకే సార్, ఎందుకంటే ఇది లాక్ డౌన్ వల్ల ఎవరు ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు, 9:00 లోపే టైమింగ్ పెడుతున్నారు, ఆఫీసులన్నీ క్లోజ్ లో ఉంటున్నాయి, వాళ్ళకి వాళ్ళేమో పాపం చాలా పూర్ పీపుల్. అదే వాళ్ళ తరఫున ఎవరైనా ఫోన్ చేసుకుని ఫోన్ లో మాట్లాడమని చెప్పండి అమ్మా వాళ్ళ తరఫున. ఓకే సార్, ఆ పని అయితే ఆ పని నేను చేస్తాను సార్. షూర్ షూర్ అమ్మా, షూర్. థాంక్యూ, థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్, బై అండి కళ్యాణి గారు. మీ కెరీర్ లో మీరు చేసిన వివిధ బాధ్యతల గురించి కాస్త వివరించండి సార్, అందులో మీకు తృప్తినిచ్చిన కార్యక్రమాలు. అంటే మొట్టమొదటిగా చేసింది నేను అది సబ్ కలెక్టర్, అది చిన్న ప్రాంతానికి కలెక్టర్ లాగా అన్ని విభాగాలకి, అంటే ఆ ఏరియాలో ముఖ్యంగా మేము డెవలప్ చేసింది ఏంటంటే అక్కడ అర్బన్ ఏరియా ఉంది, రూరల్ ఏరియా ఉంది, ట్రైబల్ ఏరియా ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంది. సో అక్కడ పబ్లిక్ ని అవేర్నెస్ చేయడం అన్నమాట, మీ ప్రాంతంలో ఇగో ఈ వనరులు ఉన్నాయి, వాటిని మీరు ఎలా వినియోగించుకోవాలనేది ఆ ధోరణితో వెళ్ళాం. ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేస్తూ వాళ్ళలో కూడా ప్రేరణ కలిగించేటట్టు ప్రయత్నం చేశామమ్మా. దానిని అక్కడ నుంచి నేను వేరే పోస్టులకు వెళ్ళాను మళ్ళీ భువనేశ్వర్కి, కానీ మళ్ళీ కలెక్టర్గా వెళ్ళినప్పుడు కలెక్టర్ అది కోరాపూట్ జిల్లా అని మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్కి ఉంటుంది కోరాపూట్ అని, అక్కడ జిల్లా కలెక్టర్ అయినప్పుడు ఆ ప్రాంతంలో చాలా సెలయేర్లు ఉన్నాయమ్మా, చిన్న చిన్న నదులు, కాలువలు, ఏర్లు అంటాం కదా మనం, అవి ఉన్నాయి. అయితే కానీ వాటిని ఒక క్రాప్ తర్వాత వాళ్ళు వినియోగించుకోవట్లేదు. అయితే వాటిని ఏం చేశానంటే నేను చిన్న చిన్న శాండ్ బండ్స్,
మన ఇసుకతోటి ఈ బండ్లు కట్టి దానికి అంటే అడ్డగా కట్టి వాళ్ళ నీళ్లను నిల్వ ఉంచి వాళ్లకు వినియోగించి కూడా చేశాను. దాదాపుగా 1600 చిన్న చెక్ డ్యామ్స్ కట్టించడం జరిగింది ఆ కరువు కాలంలో ఒక సంవత్సరంలో. గ్రేట్ సార్. విత్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్ అంటే శ్రమదాన్, పైసలు ఎవరికి కూలి కానీ ఏం కానీ ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళనే ప్రేరేపించి వాళ్ళనే వాళ్ళనే చైతన్యం కలిగించి దాదాపు 1600 చెక్ డ్యాములు కట్టించాము. రెండవది ఏంటంటే జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ఆ ప్రాంతం అది ఆదివాసులు హరిజనులు దాదాపుగా 70-80% ఉంటారమ్మా, 70-80% ఆదివాసులు హరిజనులు. అయితే ఆ ప్రాంతంలో ముఖ్యంగా వాళ్లకు బీదరికానికి కారణం ఏంటంటే ఒకటేమో ఈ వనరులు చేరక, రెండవది ఈ పర్టికులర్ ట్రైబల్స్ తాగడం వల్ల, సారా తాగడం వల్ల, సారా కానీ ఇప్పు పూజ అంతటి కానీ వేరే రకాల తాగడం వల్ల. అయితే ఒక అభియానం వదిలిపెట్టాను నేను అక్కడ ట్రైబల్ ఏరియాస్లో, ఆ మొత్తం మానేసేయాలి, వాళ్ళకి వెళ్ళి నచ్చపోవండి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఆరోగ్యానికి వాళ్ళ కుటుంబ పరిస్థితులకి డబ్బులు ఖర్చు అవుతాయి కొట్లాట అవుతాయి అనుకుంటూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కొన్ని విలేజ్లు ముందుకొచ్చాయి, అయిపోయినాయి. అయితే మొత్తం నిర్మూలించి ఒక గ్రామం వాళ్ళే డిక్లేర్ చేస్తే ఎవరు తాగట్లేదని డిక్లేర్ చేస్తే నేను 50,000 రూపాయలు ఇప్పిస్తానని చెప్పాను గవర్నమెంట్ నుంచి ఫ్రీగా. అలా మొదలుపెట్టినారు. కొన్ని చాలా గ్రామాలు దాదాపుగా ఒక 70-80 గ్రామాలు ముందుకొచ్చి తీసుకున్నాయి మా పైసలు. గ్రేట్ అండి. అయితే సారామే వాళ్ళు వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పారంటే అరే బెట్ ఠీకే నువ్వు మీరు సారా మానేశారు, మీరు మానేశారు బాగానుంది, కానీ మీ దేవదేవతలకు మీరు సారా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరూ నాశనం చేసేస్తుందని వాళ్ళు భయపెట్టించారు. వాళ్ళకి వెళ్ళి భయపెట్టించారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవ్వడం మొదలు పెట్టారు, సార్ మేము తాగము కానీ మా దేవదేవతలకు సారా అది అది ఒక అనువాయితీ, అది మా పద్ధతి, అది లేకుంటే మాకు నష్టం అయిపోతుంది, ఇవన్నీ కోపం వస్తే మా దేవతలు అంటే చెప్పాను అరే బాబు నేను కాదనట్లేదు, మీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ పండుగలకి పబ్బాలకి అది చేసుకోండి, వేరెప్పుడు తాగకూడదు, ఎందుకంటే మీరు అసలు వద్దు ఆ దేవదేవతలకు వద్దు అనుకోండి అన్నా అనుకోండి అది కూడా చెప్పాను విన్నారు అవును ఎగ్నెస్ అయిపోతారు అది కూడా చెప్పాను కూడా ట్రై చేశాను చూడండిరా అందరి దేవతలు ఒకటే, మీ దేవతలు వేరు కాదు వాళ్ళ దేవతలు వేరు కాదు, వాళ్ళకేమో పాలు పోస్తారు నెయ్యి పోస్తారు ఇక్కడేమో సారిపోయమంటారు అది సరైనది కాదు, కానీ మీకు నమ్మకం ఉంది కాబట్టి నేను కాదన్నాను మీరు ఆ పండుగలకు చేసుకోండి అని. సో చాలా కష్టం అని అంట వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి నచ్చబెట్టడానికి నేను వెళ్ళి రాత్రులు పవళ్ళు వెళ్ళి కూర్చొని వాళ్ళతో ముఖ్యంగా మహిళల్ని ముందుకు తీసుకొచ్చాను. ప్లస్ మొత్తం జిల్లాలో ఎస్పీ కూడా చెప్పాను మహిళల మీద ఎవరు కేసు పెట్టినా కూడా మీరు కేసు రిజిస్టర్ చేయకూడదు, మహిళలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, ఏమని ఎక్కడైనా కొండల్లో వాళ్ళు అది విప్పపు కానీ బెల్లం కానీ అది ఇది చేస్తారు కదా ఫర్మెంటేషన్ కోసం పగలగొట్టండి, బాటిల్స్ ఉంటే పగలగొట్టండి, మీ మీద కేసులు ఏమి ఉండవు అనుకుంటూ నేను మొత్తం డిక్లేర్ చేశాను మొత్తం డిస్ట్రిక్ట్ లో. అలా చాలా చోట్ల వాళ్ళు పగలగొట్టారు, వాళ్ళు మగవాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి కేసులు కూడా పెట్టారు, నో రిజిస్ట్రేషన్ కేసెస్. అలా ఒక చైతన్యం కలిగించాము. ఈ రెండు ఆ జిల్లాలు ఉన్నప్పుడు ఒకటేమో ఉన్న నీళ్ళని వినియోగించుకోవడానికి, ఇంకోటి మహిళల్ని వాళ్ళ సపోర్ట్ తోటి ఈ తాగడం మద్యం మానిపించడానికి ప్రయత్నించాను, కొంతవరకు సక్సెస్ అయ్యాను, ఇరిగేషన్ మాత్రం బాగా సక్సెస్ అయింది. సూపర్ సార్, రెండు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలే, నిజంగా తృప్తినిచ్చినవే, వినడానికే మాకు చాలా హ్యాపీగా ఉంది ఒక మహిళగా. సార్ ఫెయిల్యూర్ సార్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటుంటారు, మరి ఫెయిల్యూర్ నుండి లెసన్స్ నేర్చుకోవచ్చు అంటారా, అలా నేర్చుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫెయిల్యూర్ అనేది అది నష్టం కాదు అది ఇది కాదమ్మా, ఫెయిల్యూర్ ఒక సక్సెస్ లో మనకు అనుకున్నది జరగలేదు అంతేకాని ఆ ప్రాసెస్ లో నేర్చుకున్నది చాలా పనికి వస్తుంది. ప్లస్ మనం ఎంతవరకు డెఫిసిట్ లో ఉన్నాము, ఎంతవరకు తక్కువలో ఉన్నాము వేరే వాళ్ళకంటే అనేది ఒక అర్థం అవుతుంది. అయితే కెరీర్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పథకాలు అమలు చేద్దామంటే అవి ముందుకు సాగలేదు నానా కారణం వల్ల, బ్యాంకర్స్ సహకరించకపోవడం వల్లనో లేకుంటే ఎంటర్ప్రెన్యూర్స్ రాంగ్ సెలెక్షన్ వల్లనో కొన్ని సాగడకపోయాయి అన్నమాట. ఇంకా అలాంటిది కూడా నిజ జీవితంలో వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వెళదామని కూడా ఒక ఆలోచన ఉండేది, లోకల్ సపోర్ట్ తోటి చాలా మంది అనేవాడు మీరు లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అంటే అది కూడా ప్రయత్నం చేశాం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళకి స్థానం
ఉండదు అనేది ఒక అర్థమైపోయిందమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే విధంగా అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుంటే డబ్బు కానీ ఎలాంటిది ఉండని ఒకటి అర్థమైపోయిన తర్వాత నేను ఇక దాన్ని చేస్తే బాగుండదు, వేరే పనులు చేసుకుంటే బాగుండదు అని ఒక ఆలోచన వచ్చింది. సో దిస్ ఈస్ లైఫ్ అమ్మా. బట్ దెన్ ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ టుడే ఆల్సో ఐ కెన్ బి ఎ బెటర్ లెజిస్లేటర్ ఆర్ ఎ పార్లమెంటరియన్ దాన్ మెనీ ఆఫ్ ద పర్సన్స్. ఐ కెన్ బి బెటర్ పర్సన్. ఎందుకంటే ప్రభుత్వంలో ఏ విధంగా నడుస్తుంది, పథకాలు ఏ విధంగా వస్తాయి, ఢిల్లీలో ఏ విధంగా పనులు జరుగుతాయి, ఎవరితో జరుగుతాయి అనేది నాకు మంచి అవగాహన ఉంది. దాదాపుగా ముందు 10 సంవత్సరాలు పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా ఇంకో 5 సంవత్సరాలు చేశాను కాబట్టి అక్కడ అవగాహన బాగుంది. ప్లస్ ఇప్పుడు ఉన్న దాంతో ఆ అనుభవంతో అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఇవాళ నేను రాష్ట్రపతి గారితో కూడా కలిసి మాట్లాడగలను, ప్రధానమంత్రి గారితో కూడా కలిసి మాట్లాడగలను, మంత్రులతోటి సెక్రటరీలతోటి మాట్లాడగలను. అదే మనకు రాజకీయ పరంగా వెళ్తున్న పార్లమెంటరీకి కొందరికి ఉంటుంది, అందరికీ ఆ చొరవ ఉండదు, ఆ ధైర్య సాహసం ఉండదు అమ్మా. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఉండదు. అందుగురించి మన రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని కూడా ఆధిపత్యానికి తెలియజేశాము. బయట అయినా కూడా 2 సార్లు దగ్గరకు వచ్చి నామినేషన్ టైంలో పార్లమెంట్ కాంటెస్ట్ కి 2014లో మన 2019లో 2 సార్లు మిస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్ సార్, ఆల్ ది బెస్ట్. హోప్ఫుల్లీ అప్పటికల్లా 70 సంవత్సరాలమ్మా. సో మచ్ సార్, సర్వీస్ చేయడానికి వయసుతో పని లేదని మీరే చెప్తున్నారు. అది కరెక్టే అనుకుంటే మన ఇండోనేషియన్ ఇండోనేషియన్ కాదు ఇదేంటి మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ 94 ఇయర్స్, అదేం కాదండి ఇదొకన్న ప్రైమ్ మినిస్టర్. సో ఎస్ సార్, ఎస్ సార్, అప్పుడు మీలాంటి వాళ్ళు పవర్ లో ఉంటేనే ఇంకా అనుభవంతో చక్కగా బ్యాలెన్సింగ్ గా ఏవి అభివృద్ధి చేయాలి, ఏవి మిస్ అయినారు, మీరు ఎన్నో దేశ విదేశాలు తిరిగి ఎన్నో నేర్చుకుంటారు, ఎక్కడ ఏం తక్కువైంది, అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే పనికి వస్తుంది అని చేయడంలో మీకు మించి ఇంకెవరు ఉంటారు సార్ అని అందరు చెప్తున్నారమ్మా. కానీ అసలుకి వచ్చే వరకు ఎక్కడ మిస్ అవుతుంది అందరు చెప్తారు. ఇప్పుడున్న పార్లమెంటరీస్ అందరు చెప్తారు, బ్యూరోక్రాట్స్ చెప్తారు, రాజకీయ నేతలు చెప్తారు, వేరే పార్టీ అధినేతలు అందరు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఢిల్లీలో, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ అని చెప్తుంటారు. కానీ అసలు వచ్చే వరకు వడ్డించే టైం వచ్చినప్పటికు గరిట ఎక్కడికో వెళ్ళిపోతుంది. సరే, ఆ గరిట తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది సార్, మీ సంకల్పది గొప్పది కాబట్టి సంకల్పం అది ఉంది కదండి తెలుగులో ఒక ప్రాపర్, సంకల్పం గట్టిదైతే కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అని, ఆ తీర్చే గంధర్వులు వచ్చి మీ సంకల్పానికి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓఫులేమా, థాంక్ యూ. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో దేశాభివృద్ధికి ఏం చేయాలి అంటారు? ప్రస్తుత పరిస్థితి అంటే ఇది కరోనా పరిస్థితి అంటారా లేకుంటే జనరల్ పరిస్థితి, రెండు వేరు వేరు రెండు గురించి అంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి కరోనా గురించి కూడా చెప్పండి, జనరల్ తో చెప్తూ కరోనాను కూడా యాడ్ చేసేయండి, కరోనా పరిస్థితి కూడా యాడ్ చేసేయండి. జనరల్ గా మన దగ్గర ఆర్థిక వనరులు సరైనవి ఉన్నాయి, ప్లస్ వేరే రా మెటీరియల్స్ కూడా ఫెసిలిటీస్ కూడా ఫారెస్ట్ కానీ మినరల్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి. కానీ వాటిని మొత్తం కన్వర్ట్ చేసేసి పబ్లిక్ కి వెల్ఫేర్ కి వెళ్ళడానికి అవి సరిగా అవ్వట్లేదు. యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇప్పుడు కళ్యాణ్ గారు గారు ఒరిస్సాలోనే, ఒరిస్సాలోనే ఉన్న మినరల్స్ ప్రపంచంలో ఎక్కడా లేవమ్మా. ఓకే, కానీ అది ఒక బ్యాక్వర్డ్ రాజ్యంగానే మిగిలిపోయింది. అవును, సో ఈ ఇండస్ట్రీస్ రావాలి, టెక్నాలజికల్ డెవలప్మెంట్ రావాలి. మన చదువుకున్న వాళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు శ్రోతలకి ఇదొక నా మనవి, అక్కడ అక్కడ డాలర్స్ లో వస్తున్నాయి, మంచి వాతావరణం ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు మంచిగా చదువుకున్న వాళ్ళు. దానివల్ల దేశం నష్టపోతుంది, వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళు ఇండివిజువల్ గా డెవలప్ అవుతున్నారు కానీ దేశంకి ఆ హెల్ప్ రావట్లేదమ్మా, ఆ అసిస్టెన్స్ రావట్లేదు. సో నా మనవి ఏంటంటే సరే వెళ్ళిపోయారు ఏదో ఒకటి ఇక్కడ చేద్దాము, చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు బాగా చదివారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు నా మనవి ఏంటంటే మీ నిజ నిజ ప్రాంతంలో, నిజ రాష్ట్రంలో అయినా పర్లేదు వేరే ప్రాంతంలో లేదు, అక్కడ ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి ఏదన్నా డెవలప్ చేస్తే బాగుంటుందని నా మనవి అమ్మా మన శ్రోతలందరికీ.
పర్టికులర్ గా ఎన్ఆర్ఐ ఇక్కడ స్కోప్ ఉందమ్మా, ఆర్థిక వనరులకు స్కోప్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాజకీయ పరంగా చాలా చోట్ల వాళ్ళు అనవసరంగా దాంట్లో చేపెడుతున్నారు. చాలా చోట్ల రాజకీయంగా అనవసరపడుతున్నారు, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ ఇండస్ట్రీ పెడితే దాంట్లో అడ్డంగులు పెట్టే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి నా ప్రాంతంలో పెడుతున్నా కాబట్టి నాకు డబ్బులు కావాలి, లేకుంటే నేను ఇది చేయాలి, నా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, ఏదో ఒకటి అని చెప్పి, లేకుంటే నాకు కాంట్రాక్ట్ ఇవ్వాలి, లేకుంటే ఆ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి నాకు డీలర్షిప్ ఇవ్వాలనుకుంటే ఏదో ఒకటి ఒత్తిడి తీసుకొస్తారు. నా మనవి ఏంటంటే మన వాళ్ళందరికీ మన దేశం బాగుపడాలి, అన్ని ఉన్నాయి, తెలివి ఉంది, చేసే సామర్థ్యం ఉంది, వనరులు ఉన్నాయి, ముడి పదార్థాలు ఉన్నాయి, డిమాండ్ ఉంది ప్రోడక్ట్స్ కి, అయినా కూడా మనం ముందుకు సాగట్లేదు. అంటే మనలోనే ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి దాన్ని తెలుసుకొని ఈ వీటిని ఏదైతే డిఫిషియన్సీ ఉన్నాయో డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని దూరం చేసేసి చేస్తే బాగుంటుందని నా మనవి. ఎన్ఆర్ఐస్ ఉన్నారు కాబట్టి వాళ్లకు ప్రత్యేకంగా నా మనవి, దయచేసి మీ రాష్ట్రాల్లో మీ ప్రాంత ఏరియాల్లో కానీ వేరే ప్రాంతంలో అక్కడ ఉన్న టెక్నాలజీ తీసుకొచ్చి ఏదైనా సెలెక్ట్ చేస్తే బాగుంటుందని. ఇక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు వస్తే ఇది చాలా, అంటే నాకు బయాలజీలో అంత ఎక్కువగా పరిజ్ఞానం లేదమ్మా, అయినా కూడా తెలిసినంత వరకు ఏ విధంగా దారి తీస్తుందో ఎక్కడికి తీసుకెళ్తుందో ఎక్కడ అంచనాలు వేయలేకపోతున్నాము. ఇవన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీ వరకు కానీ ఫెసిలిటీస్ వరకు కానీ ఉన్న దేశాలలోని చాలా చాలా క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో మన అట్లీస్ట్ స్టార్ట్ విత్ మన భారతీయులందరికీ నా మనవి ఏంటంటే, ఏదైతే లాక్డౌన్ చేసేసి కొంచెం దూరాన్ని మెయింటైన్ చేయడము, వేరే వాళ్ళతో కలిసి ఉండకుండా ఉండడము, దాన్ని కొంతవరకు చేస్తేనే కానీ ఇప్పుడు రోజుకు 1000 కంటే పైన కేసులు వస్తున్నాయి. వారం క్రితము 1000 అయితేనే మనం అబ్బో 1000 అయిపోయింది అనుకున్నాం. దాని 1000 అవ్వడానికి 12 రోజులు పట్టింది, 2000 అవ్వడానికి ఇంకో 5 రోజులు పట్టింది, 3000 2 రోజులు పట్టింది, 4000 ఒక రోజు పట్టింది. సో ఇది ఆ ప్రోగ్రెస్ లోనే ఇంకా పెరుగుతుంది కాబట్టి నా మనవి అందరికీ, కులాలు మతాలు పరిస్థితులు అవన్నీ పక్కన పెట్టేసేసి దీనిని, ఎందుకంటే ఇది మనకే కాదు మొత్తం ప్రపంచానికే ఇది ఒక పెద్ద ఛాలెంజ్, ప్రపంచానికి, భారతదేశానికి ఒకటి కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకే కాదని కాదమ్మా, మొత్తం ప్రపంచానికే పెద్ద ఛాలెంజ్ ఇది. అందరూ సహకరిస్తేనే దీన్ని మనం నిర్మూలించగలం, అందరు సహకరిస్తేనే, ఏ ఒక్కడుగా. సో నా మనవి ఏంటంటే చెప్పినవి ఏదైతే విశ్లేషకులు కానీ స్పెషలిస్ట్ కానీ డాక్టర్లు కానీ నాయకులు కానీ చెప్తున్నారో, ఇది చేయండి ఇది చేయండి ఇలా చేయండి అని చెప్తున్నారో, దానిని తూచా తప్పకుండా పాటిస్తే బాగుంటుందని నాకు అందరికి మనవి. నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కి నా మనవి ఏంటంటే, దయచేసి మీరు డెఫినెట్ గా ఇక్కడున్న మీ తల్లిదండ్రులకి బంధువులకి మీ గురించి కలత ఉండొచ్చు, ఎందుకంటే న్యూయార్క్ సిటీ 140,000 అయిపోయిందమ్మా ఆల్రెడీ, ఒక న్యూయార్క్ సిటీ వేరే దేశం కంటే ఎక్కువ అయిపోయింది, అది న్యూయార్క్ సిటీలోనే 100,000 అయిపోయారు ఇప్పటికి. సో ఇక్కడ ఉన్న మన వాళ్ళందరికీ భయం భయంగా ఉంది. ఇప్పుడు నా బంధువులు కూడా ఉన్నారు, నా నెవ్యూలు నివీసులు అందరు ఉన్నారు అక్కడ, మా బాబాయ్ ఉన్నారు, మా సిస్టర్ ఉంది, అందరు ఉన్నారు అక్కడ, కానీ నాకు కూడా భయం భయంగా ఉంది. వాళ్ళకు కూడా అలానే మన రాష్ట్ర ఇండియాలో ఏమవుతుందో వాళ్ళకి కూడా భయం ఉంటుంది. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడల్లా చెప్పండి, మెయింటైన్ చేయండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి, ప్లస్ అయినంత వరకు ఏదైతే చెప్తున్నారో వేడి నీళ్ళు తాగండి బ్లాబ్లా అని చెప్తున్నారో అవన్నీ పాటించండి దయచేసి చెప్తేనే కానీ అవుతుంది. ఇక రెండవది ఏంటంటే, ఇది మన భారతదేశం గురించి మన వాళ్ళు కూడా చెప్పుకుంటారు, బయట వేరే వాళ్ళు కూడా చెప్పుకుంటారు, వీళ్ళు కొంచెం వెనకడిన వాళ్ళు ఆ మట్టి దుమ్మున్నా అది నడుస్తుంది అనుకుంటూ చెప్పుకుంటూ పోతుంటారు. అదే ఇప్పుడు ఇవాళ మనకు శ్రీరామ రక్ష కాబోతుంది, ఎందుకంటే మన డిఎన్ఏలో ఉంది, ఏ వైరస్ అయినా కూడా అంత ఎఫెక్ట్ అవ్వదు మనకు అని ఒకటి, ఎందుకంటే ప్రొటెక్టివ్ గేర్ ఉంది మనకు. వన్ ఆఫ్ ద సైంటిస్ట్ హాస్ కాల్డ్ అవర్ ప్రొఫెసర్ కాల్డ్ డర్టీనెస్ డివిడెండ్ ఇండెక్స్ అని, డర్టీనెస్ డివిడెండ్ ఇండెక్స్ అని డిడి అని ప్రోటోకాల్ చేశారు, అది మన శ్రీరామ రక్షక కాబోతుంది. అయితే నేను చెప్పేదంటే ఇప్పుడు మనము అవలంబిస్తున్న పద్ధతులు ఇప్పటికే
చాలా దేశాలు, అమెరికా కాకుండా వేరే దేశాలు కూడా చాలా మెప్పు పొందుంది, ఇంక్లూడింగ్ డబ్ల్యూహెచ్ఓ. మనం చేసే పద్ధతులు, మనం పాటించే పద్ధతులు అన్నింటి గురించి. అయితే ప్లస్ 2 సార్లు మన గౌరవ ప్రధానమంత్రి గారు మీటింగ్ చేశారు, సార్క్ మీటింగ్ ఒకటి అండ్ G20 సమ్మిట్ ఒకటి చేశారు. పెద్ద దేశ రాజ్యాల పెద్ద దేశాల నాయకులు కూడా ఏం చేయలేకపోయారు. సో ఇండియా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ వరల్డ్ లీడర్. ఇండియా ఈజ్ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ఎ వరల్డ్ లీడర్. అందు గురించి దానిని పెట్టుకొని, ముందు పెట్టుకొని మన వాళ్ళు కూడా అదే విధంగా ఆ ధోరణి తోటే ఈ ఆపర్చునిటీస్ ని కన్వర్ట్ చేసుకొని మన భారతదేశాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, సైన్స్ లో, టెక్నాలజీలో, ప్రొడక్షన్ లో, ఉత్పత్తిలో, ఎంప్లాయ్మెంట్స్ లో. ఎందుకంటే ఇవాళ ఏ దేశంలో ఏ మీడియా చూసినా కూడా భారతదేశం చేసేదాన్ని అన్ని ప్రశ్నలు వస్తున్నాయమ్మా. భగవంతుణ్ణి కోరుకునేది ఏంటంటే భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తంలో ఈ మహమ్మారి ఎంత తొందరగా అయిపోతే మంచిదని నేను ప్రతిరోజు మొక్కుకునేది అదేనమ్మా. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, చెప్పండి. క్రిష్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, హీస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా సార్. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి రామచంద్ర గారు. క్రిష్ నమస్కారం. ఎక్కడ ఆస్ట్రేలియా ఉంటారు? సిడ్నీ మెల్బోర్న్? ఎక్కడ? మేము సిడ్నీలో ఉంటామండి. సిడ్నీ ఐ విజిటెడ్ లాస్ట్ టైం అండి, ఐ థింక్ ఐ డోంట్ నో వి మెట్. ఓకే. చాలా సంతోషం. ఎలా ఉన్నారండి? బాగున్నామండి, థాంక్యూ. సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఐఎస్ కి ఎంతో మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు అన్నమాట. సో చాలాకు వాళ్ళకు, యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? యువతకి అండి, ఇఫ్ దే వాంట్ టు అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్ కెరియర్స్, ఎవ్రీ, నేనే చెప్తానంటే కెరీర్ చేసినప్పుడు ఎవ్రీ ఎనీ కెరియర్ ఇస్ గుడ్ కెరియర్, ఎనీ కెరియర్. వాళ్ళు ఎలా చూస్ చేయాలంటే వాళ్లకు దేంట్లో సంతృప్తి వస్తుంది, వాళ్లకు అవగాహన దేంట్లో ఉంది, దాంట్లో అభిరుచి దేంట్లో ఉంది, దాన్ని పికప్ చేసుకోవాలి. దట్ ఈస్ మై మెసేజ్ టు ఆల్ యూత్ అండి. డోంట్ రన్ అవే. నో, మీరు క్రిష్ గారు అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోవాలి. నో అండి. సో నేను ఐఏఎస్కి వచ్చేవరకు ఏంటంటే వాళ్లకు వాళ్లలో కనుక ప్రేరణ ఉంటే, వాళ్ళకు కనుక పట్టుదల ఉంటే, నేను 1-2 సంవత్సరాల్లో వాళ్ళను కన్వర్ట్ చేయగలనండి. ఓకే, ఇఫ్ దే ఫాలో మై ప్రిస్క్రిప్షన్, సీరియస్గా ఫాలో చేస్తే, ఏదో మా అమ్మ నాన్నని సంతోష పెట్టడానికో, లేకుంటే నాకు పెద్ద డౌరీ వస్తుందోనో, కానీ ఆ విధంగా వెళ్తే నేనేం చేయలేను. కానీ నేను ఫాలో చేస్తే, నేను చెప్పింది ఫాలో చేస్తే, నేను, మీరు 10 మందిని ఇవ్వండి, నేను కనీసం 7-8 మందికి నేను కన్వర్ట్ చేయగలనండి. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ లెవెల్. అంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఆఫ్టర్ బీటెక్ సార్? ఎనీ గ్రాడ్యుయేషన్ అమ్మా, ఎనీ గ్రాడ్యుయేషన్, బిఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఎనీ గ్రాడ్యుయేషన్ అమ్మా. సో వింటున్న శ్రోతలకి కూడా నేను చెప్తున్నాను, యువతలో ఎవరైనా సరే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ అయిపోయి సివిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అది ఒక లక్ష్యంగా సాధించాలి అనే తపన ఉన్నవారు సార్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చే మార్కుల కంటే 10% డిఫరెంట్ గా ఎక్స్ట్రా వస్తాయండి. దట్ ఇస్ మై కాన్ఫిడెన్స్ అండ్ ఐ హావ్ ప్రూవ్డ్ ఇట్. సో ఎనీబడి, సర్ కాంటాక్ట్ నంబర్ ఏమన్నా చెప్పండి సార్, వినే వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలన్నా. 99 100 189 66. ఓకే, వింటున్న వాళ్ళకి మరొకసారి నంబర్ రిపీట్ చేస్తాను, సార్ తో మాట్లాడాలి అనుకుంటే 99 100 189 66. నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు. చాలా సంతోషం, మీరు మంచిగా మనకు కరెక్ట్ గానే తీసుకొచ్చి మనందరికి ఎన్నో విషయాలు తెలియజేశారు. సో మన యూత్ కి చాలా స్ఫూర్తినిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్ర గారు. క్రిష్ గారు, ఇంకోటి కూడా మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా వేరే దేశాలు ఉన్న, వేరే రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా, ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇష్యూ, ఏమైనా ప్రాబ్లం అనుకోండి, ఐఎమ్ యువర్ అంబాసిడర్ హియర్. ఎనీ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ కానీ, సమ్ పొలిటికల్ ఇష్యూ కానీ, ఏదన్నా కేసులు ఇష్యూ కానీ, ఎనీథింగ్,
ఏదైనా ఉంటే కూడా వాళ్ళను నాకు కాంటాక్ట్ చేయని చెప్పండి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు హెల్ప్ అండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ ఐ విల్ పాస్ ద మెసేజ్ టు ఆల్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ క్రిష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. సార్ మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, రాజు యాదవ్ గారు ఫ్రమ్ మొరాకో. రాజు గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం రాజు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? మొరాకో ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అవును సార్, అవునవును. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది సార్. ఏ సిటీ లో ఉన్నారు? రాజధాని. ఓకే, చెప్పండి. రాజధానిలో ఉన్నాం సార్. సో మన దేశం గురించి కానీ ఇక్కడ కూడా ఉన్నారు కానీ నాకేంటంటే అనిపిస్తూ ఉంటది, లైక్ పూర్ పీపుల్ పూర్ పీపుల్ గానే ఉండిపోతున్నారు, రిచెస్ట్ పర్సన్ అలా ఎదిగిపోతున్నారు. సో అలా చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఏం చేయలేమా, మనం ఏం చేయలేమా. అందరూ సగటు మనిషి కావాల్సింది ఏంటి? ఉండడానికి ఇల్లు, చదువు, మంచి ఆరోగ్యం, తిండి, దట్స్ ఇట్, ఇది సరిపోద్ది కదా అనిపిస్తుంది. కానీ తిండి లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇలా ఈ ఎప్పుడు మనం చేయగలుగుతామో, అది ఎలా సాధ్యపడుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్గం ఉంది సార్, మీరు వివరిస్తారని చెప్పేసి. డెఫినెట్ అండి, డెఫినెట్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. డెఫినెట్ గా అండి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీదేవి గారు కొంచెం టైం ఉంది కదా? ష్యూర్ సార్, చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఫస్ట్ 1985లో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొన్ని పథకాలు ఉండేవి పూర్ పీపుల్ హెల్ప్ చేయడానికి. 4,000 రూపీస్ ఫ్రీ మనీ. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకున్న తర్వాత వీడియో చెప్పారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవట్లేదు సార్ అని. ఫ్రీ మనీని తీసుకోవట్లేదని ఎవరికైనా నమ్ముతారా చెప్పండి మీరు? ఎవరు? అయితే కలెక్టర్ ఏం చెప్పారంటే, నేను అసిస్టెంట్ కలెక్టర్ ఎంక్వైరీ చేయండి అండి, నేను వెళ్ళాను. వాళ్ళని వెళ్ళి అడిగితే దే రిఫ్యూజ్ టు టేక్, ఎందుకంటే సార్ మీరు ఇచ్చిన 2,000 రూపాయల తర్వాత అదిగో 10 మేకలు వచ్చాయి, దాన్ని నాకు ఆ వీడియో వచ్చి రోజు చంపేస్తున్నాడు, ఎలా ఉన్నాయి ఏ ఉన్నాయని, మాకు ఇష్టం లేదు తీసుకోము. వింటున్నారా? వింటున్నాను సార్. 1985 అదే ప్రాంతానికి మళ్ళీ నేను 10 జిల్లాలకి, అక్కడ ఆర్డీసీ అంటారు, రెవెన్యూ డివిజనల్ కమిషనర్ అని, 10 జిల్లాలకి మళ్ళీ వెళ్ళాను సంబల్పూర్కి. 15 సంవత్సరాల వ్యవధిలో నేను ఎక్కడికైనా వెళితే దాదాపుగా 100 పిటిషన్స్ పెండింగ్ ఉండేవి నా ముందు. ఏమని, నాకు పెన్షన్ ఇప్పించండి 100 రూపాయలు, నాకు ఇల్లు ఇప్పించండి, నాకు ఈగో ఈ స్కీమ్ ఇప్పించండి, అది ఇప్పించండి అని చెప్పేసి. చూడండి మనం ఏ విధంగా మార్చాము. మనము, మన పాలకులు, మన ఆఫీసర్లు, మన రాజకీయ నాయకులు అందరూ 85లో నాకు ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ పైసలు అవసరం లేదు, ఆ ప్రాంత మనుషులే మళ్ళీ 2000లోనే నాకు 100 రూపాయలు నెలకి ఇప్పచ్చండి అయ్యా, మీరు దేవుళ్ళు అనుకుంటూ మార్చేశాం. కర్మ ఏంటంటే వాళ్లకు ఫ్రీ ఇస్తూ మనము ఫ్రీ ఫ్రీ ఇస్తున్నామని చెప్పి వాళ్ళలో ఉన్న ఆత్మసమ్మాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని వి హావ్ కిల్డ్, దాన్ని నాశనం చేశాం. ఇవాళ నా అంతట నేను సంపాదించాలి, నా అంతట నేనే సంపాదించాలి అనేది చాలా తక్కువ మందిలో కలుగుతుంది మెల్లిమెల్లిగా. ప్రభుత్వం ఇస్తేనే చేస్తాం, బాగుండేది. ప్రభుత్వం డెఫినెట్ గా ఇవ్వాలండి. మీరు మొన్న ఇచ్చిన ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు, ప్లస్ మేడం సీతారామన్ చెప్తున్నప్పుడు మీరు వినుంటారు, 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం చొప్పున 3 నెలలు 15 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. 80 కోట్ల మందికి అండి భారతదేశంలో. 80 కోట్ల మంది విధవలు ఉన్నారా చెప్పండి సార్. సార్ నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది సార్, అంటే నాకు అనిపించేది మీతో షేర్ చేసుకుంటున్నాను, మేబీ ఇలా చేస్తుందా ప్రభుత్వం నాకేం తెలియదు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఎలా అంటే, లైక్ ఒక కార్పెంటర్ ఉన్నాడు, లేకుంటే ఈ కార్పెంటర్లు కానీ మిగతా ఎలక్ట్రీషియన్ కానీ ఏ వర్క్ వచ్చిన వాళ్ళకు ఆ వర్క్ గా ప్రభుత్వం అనేది వాళ్ళకు ఒక లైక్ ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టించి, సో వాళ్ళు చేసే ప్రతిదీ వీళ్ళే తీసుకొని బయటికి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ ప్రభుత్వం అలా చేస్తే ఆ యువతకు ఉపాధి ఉంటుంది, సో అందరూ బాగుంటారు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి పనికి ఉన్నారు కదా, అంటే లైక్ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ. రాజు డెఫినెట్ గా
కొన్ని ఐటమ్స్ కి ప్రభుత్వాలు ఏదైతే హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్స్ ఉన్నాయో ఈ విధంగా చేస్తున్నాయి కొంతవరకు. కానీ యువతలో ఇవాటి రోజున యువతలో ఏ విధంగా అక్రాస్ ద కంట్రీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, అక్రాస్ ద కంట్రీ నేను ఒడిశాలో చూశాను, తెలంగాణలో చూశాను, ఆంధ్రప్రదేశ్ చూశాను, మహారాష్ట్రలో చూశాను, కర్ణాటకలో చూశాను, యువత టుడే హీ వాంట్స్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఎ కార్పొరేట్ జాబ్ విత్ 50,000 అండ్ అబో ఆర్ డాలర్స్ ఇన్ అమెరికా. వాడు ఎంతవరకు చదువుకున్నాను, నాకు నైపుణ్యత ఎంత ఉందని ఆలోచించడు, వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించరు, వాళ్ళు ఆలోచించరు. సో ఇవాళ అది డెఫిషియన్సీగా ఉంది. ఇంకొకటి మనం అందరం చెప్తూ ఉండాలి ఈ ఫ్రీ పథకాలని మెల్లి, ఎందుకంటే 10% 5% ఒక ఊళ్ళో బీదవాళ్ళు ఉంటే నమ్ముతానండి. ఇప్పుడు మీరు ఎక్కడ కూడా తెలియదు నాకు, కానీ మీ ఊళ్ళో 80% 90% మంది బీదవాళ్ళు ఉన్నారా చెప్పండి మీరు. వరంగల్ సార్, మాది వరంగల్. అదే వరంగల్ ఎక్కడ? ఆ ఊళ్ళో చెప్పండి, ఆ ఊళ్ళో 80-90% మంది బీదవాళ్ళు ఉన్నారా చెప్పండి, అందరికి ఫ్రీ రైస్ ఇవ్వడానికి. సరే ఇప్పుడు పరిస్థితుల్లో నేను డెఫినెట్ గా నేను ఆబ్జెక్షన్ చేయను, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో అది వేరు. కానీ 80 కోట్ల మందికి ఇవాళ కూడా రూపాయి బియ్యం వస్తుంది 80 కోట్ల మందికి ఇండియాలో. సరే 3 రూపాయలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 1 రూపాయలు 1 రూపాయి. మనకి సార్ ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, వీరేంద్ర గారు అండ్ విఠల్ గారు, బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరు మొబైల్ ఆత్మీయులు ఉన్నారు ఎవరు? హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, ఓకే కట్ అయినట్టుంది. వీరేంద్ర గారు మీరు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే వీరేంద్ర. బ్లూ షర్టా? నమస్తే అండి. బ్లూ షర్టా అంటున్నా? ఇద్దరు ఉన్నాం కదండి, ఇద్దరు వెనకలు ఇద్దరు ఉన్నాం చూడండి, అందులో వెనకాల టీత్ అవుతున్నాను నేను. బ్లూ షర్ట్ అని అడిగాడు వీరేంద్ర గారు. అని రెండు ఉన్నాయండి బ్లూ షర్ట్ లా, వెనకాల ఉన్న బ్లూ షర్ట్. చెప్పండి సార్. నమస్తే. అంటే నాది, నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు బాగా ఉన్నత చదువు చదివి కెరీర్ లో స్టాండర్డ్ అయిన తర్వాత అక్కడ కూడా తృప్తి పడక మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రాజకీయంలో పదవి పొందిన తర్వాత లేదా ఒక పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అవుతారు, ఆ లక్షణం ఏంటి అనేది నాకు కావాలి. అదే తృప్తి అనేది ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో లేదని లేదండి. తృప్తి అనేది ఒక రిక్షా పునర్లకు ఉంది, ఒక బడ్డీ కొట్టువాడికి కూడా తృప్తి, డిపెండింగ్ అపాన్ వాళ్ళ మనస్తత్వం. అయితే అక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ ఇంకేదో ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనుకునే వాళ్ళకి ఎక్కడా తృప్తి దొరకదండి. ఒకటి. రెండవది, ఉద్యోగం చేసిన వాళ్ళు మళ్ళీ రాజకీయాలకు వస్తారంటే డెఫినెట్గా ఏదో ఒకటి మనం ఆ ప్రాంతానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ బాగు చేద్దాము, కొన్ని చేసుకోవచ్చు, మనకు నేర్చిందల్లా తీసుకొస్తాము. చాలా వరకు అక్షరాస్యులు ఉన్నారు కానీ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి, ఐఎమ్ సేయింగ్ లిటరేట్స్ ఉన్నారు బట్ దే ఆర్ నాట్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక పోలీస్ ఆఫీసరో వెళ్తే బాగుంటుంది, ఒక టీచరో ఒక లాయరో వెళ్తే బాగుంటుంది అని వస్తున్న వాళ్ళు, వాళ్లకు మేము ఏదో సంపాదించాలి ఏదో చేయాలనుకుంటే అసంతృప్తి ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటే అసంతృప్తి రాదండి. సరే రామచంద్రుడు ఇంత సంపాదించాడు, రాజు ఇంత సంపాదించాడు, శ్రీదేవి ఇంత సంపాదించాడు అనుకుంటూ కూర్చుంటే వాళ్ళకి ఎప్పుడు సంతృప్తి రాదండి. సో సంతృప్తి అనేది డిపెండింగ్ అపాన్ యువర్ యాటిట్యూడ్ అండ్ మెంటాలిటీ, నీ మనస్తత్వం. ఓకే విఠల్ గారు. సార్ నమస్తే విఠల్ చెప్పండి. నమస్తే సార్. నా పేరు విఠల్ గంగావత్ సార్, నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఇజ్రాయెల్ నుంచి? సార్ చాలా క్లియర్ గా వివరిస్తున్నారు సార్, అందరిది వింటున్నాను, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ సార్ మరి కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి నౌ అండ్ రెడ్డిపేట అన్నారాం సార్ మరి గామ్ ప్రెసెంట్ మా హైదరాబాద్ రుచు మరి ఫ్యామిలీస్ హైదరాబాద్. శ్రీదేవి అర్థమవుతుందా?
వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు రియల్లీ సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా ఎంత వాయిస్, మీరు ఇందాక ఏజ్ గురించి చెప్పారు సార్, కానీ మీ వాయిస్ లో ఎంత ఇది ఉందంటే సార్ నిజంగా చాలా ఇది ఉంది సార్, వాయిస్ చాలా బేస్ పవర్ ఉంది. ఇంకా ఇది కాదు మిట్టల్ గారు, పవర్ ఉంది వాయిస్ లో, పవర్ ఉంది వాయిస్ లో, పవర్ ఉంది. నేను ఇంకా నేను జస్ట్ స్టూడెంట్ తో మాట్లాడుతున్నాను ఫీల్ వచ్చింది నాకు వింటున్నాను అప్పుడు. చెప్పండి ప్లీజ్. అయితే సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పటి నుంచో మనం ఇప్పుడు మనం అయితే తెలుసు కదా సార్, మనం తాండాలో పెరిగి అక్కడ దగ్గర స్కూల్లో చదువుకొని ఇలా పైకి వచ్చిన వాళ్ళు ఉంటాం కదా, ఏదైతే చిన్న జాబ్ వచ్చాయో ప్రైవేట్ గవర్నమెంట్ సిటీలలోకి వచ్చేసరికి అక్కడ మనకు ప్రైవేట్ స్కూల్సే అందుబాటులో ఈజీగా ఉంటాయి, మళ్ళీ అవిట్లలో విపరీతమైన ఫీజులు ఉంటుంది, గవర్నమెంట్ లో అక్కడ ఆ దగ్గర అక్కడ ఉండదు సార్ మనకు. సో అలాంటప్పుడు మనకు అందరు అంటారు ప్రైవేట్ లో కంటే గవర్నమెంట్ చదివించిన వాళ్ళే మంచి పొజిషన్ కి వెళ్తారని, అలాంటి వాళ్ళకు ఏంది సార్ ఇది, గవర్నమెంట్ ఎంతవరకు ఆ ప్రైవేటీకరణను అంటే మొత్తం క్లోజ్ చేసి మొత్తం గవర్నమెంట్ చేస్తే బాగుంటది కదా సార్, మీరు ఎప్పుడైనా దీని గురించి ఏమైనా? డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విటల్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ మొత్తం దేశంలో మన రెండు రాష్ట్రాలు, యాక్చువల్లీ రెండు రాష్ట్రాల్లో చైనా మొత్తాన్ని చంపేసిందండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని. చైనా అంటే తెలుసు కదా, చైతన్య నారాయణ. దేశం మొత్తం మీదట ఇది ఒక కాన్స్పిరసీగా ఉందండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్ లో భారతదేశం ఫండింగ్ కానీ లేకుంటే రాష్ట్రాల్లో ఫండింగ్ కానీ దట్స్ లాస్ట్ స్టేజ్ లో ఉంటాయండి, లాస్ట్ స్టేజ్ లో. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అట్లీస్ట్ నౌ ఇప్పుడు ఈ మహమ్మారి తర్వాత, కరోనా వైరస్ తర్వాత హెల్త్ సెక్టర్ ని ఇంప్రూవ్ చేస్తారని ఒకటి కొంచెం ఆశ ఉంది నాకు. ఎడ్యుకేషన్ కూడా, ఎడ్యుకేషన్ కూడా డెఫినెట్గా నాకు కనుక ఒక అవకాశం వస్తే, అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హీ వాంట్స్ బ్రింగ్ ఇట్ టు గవర్నమెంట్ అని చెప్పేసి, నేను కూడా మొత్తం దేశంలో కూడా చేసా చేయాలండి అది మొత్తం దేశంలో. ఎందుకంటే అందరు బాగుపడతారు, అందరు బాగుపడతారు. అండ్ దే హావ్ ఏ ట్రైన్ టీచర్స్, దే హావ్ ఏ ఫెసిలిటీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ నో, ఒక ఇంగ్లీష్ మీడియం అనే దాంతో, ఆ ఇంగ్లీష్ మీడియం వల్ల వాళ్ళు చదవలేరు, చదువు రాదు, అది అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతారు. ఒక ఇంగ్లీష్ మీడియం కాదు, ఆ ఒక ఇంగ్లీష్ మీడియం అనే దాంతో వాళ్ళకి ఏముంది ఫార్ములా, ఇంగ్లీష్ మీడియం, ఎంసెట్, ఇంజనీరింగ్, అమెరికా డాలర్స్, ఐసే ఫార్ములా ఉంది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇప్పటికే తల్లిదండ్రులు రియలైజ్ అయిపోయారు, వాళ్ళు దే బర్న్ దేర్ ఫింగర్స్ అని ఆల్రెడీ తల్లిదండ్రులు రియలైజ్ అయిపోయారు. బట్ ఇట్స్ టూ లేట్. బట్ ఈవెన్ నౌ ఇట్ ఈస్ బోత్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి కంపల్సరీ గవర్నమెంట్ అండి. దట్స్ ఐ సపోర్ట్ అండ్ ఐ వాంట్ ఇట్ అండి. నేను కూడా అదే కోరుకుంటున్నా సార్, అది అవ్వాలి సార్, మీలాంటి వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టి గవర్నమెంట్ కి ఫోర్స్ తీసుకొచ్చి. ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న లాజిక్ మీరు ఇందాక చెప్పాను కదా సార్, ఓకే మనం ఊర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటాము, దగ్గర ఉంటుంది, అన్ని ఫెసిలిటీ ఉంటుంది, పెద్ద పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అదే సిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుంది మీకు తెలుసు సార్, ప్లేస్ కాదు. ఇప్పుడు ఊళ్ళల్లో వచ్చేసాయి ప్రైవేట్ స్కూల్స్, ఊళ్ళలో ప్రతి ఊళ్ళలో ప్రతి ఊర్లో ఉంది ప్రైవేట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పేసి ప్రతి దీని మీద. యా సార్, దీని మీద కొంచెం మీరు గానీ ఫోకస్ పెట్టండి సార్, మీలాంటి వాళ్ళు కొంచెం సీనియర్ గా ఉన్నారు కాబట్టి మీరు దాన్ని పెడితే ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మేము ఈ క్వశ్చన్ అడిగాము కాబట్టి ఈ రోజు ఇలా ఉందని అనుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ఇందాక శ్రీదేవి గారి నంబర్ చెప్పారు సార్, నేను తీసుకున్నాను, మీకు పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీదేవి గారు థ్యాంక్ యూ అండి ఈ సార్ని తీసుకొచ్చి మా అందరికి పరిచయం చేసినందుకు. మళ్ళీ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కూడా థ్యాంంక్ యూ చెప్పాలండి, ఇలాంటి అవకాశం మా అందరికి ఇచ్చి మాకు అందరికి ఇలా కనెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్, థ్యాంక్ యూ. బాయ్ అండి మేడం గారు. థ్యాంక్ యూ, బాయ్ అండి. ఓకే సార్, సైన్ అప్ టైం అయిపోయింది సార్, లాస్ట్ ఇంకేమైనా మీ సందేశం ఏమన్నా ఉంటే ఒక 2 మినిట్స్ సైన్ అప్ టైం అయింది. సందేశం అండి, ప్రత్యేకంగా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పరిస్థితుల్లో మన వాళ్ళందరికీ మనం ఏంటంటే, మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా వాటిని ఫాలో చేస్తున్నారు, కానీ ఎక్కడో కానీ వాళ్ళకు కుచ్చుతుంటుంది, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేమనుకుంటారు, అది అనుకుంటారు. దయచేసి మీ సంస్కృతి సాంప్రదాయాన్ని అందరి ముందు పెట్టండి, మన భారతదేశ గొప్పతనాన్ని అందరి ముందు చాటి చెప్పండి. ఇప్పుడు ఇంకా డబుల్ వాయిస్తో చెప్పండి, ఇగో దిస్ ఈజ్ వాట్ మహమ్మారి, కరోనా వైరస్ మహమ్మారిని మేము జయించాము, టెక్నికల్ గా అంత సపోర్ట్ లేకపోయినా కూడా అధిక మంది జనాభా ఊళ్ళలో ఉంటుండి కూడా, వెనకబడిన ప్రాంతంగా ఉండి కూడా,
హెల్త్ ఫెసిలిటీ బాగలేకుండా కూడా మేము దాన్ని జయించాము, జయిస్తామని నమ్మకం ఉంది. జయించామని చెప్పిన తర్వాత డబుల్ వాయిస్తో చెప్పి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. భారతదేశం పేరుని అట్లీస్ట్ లెట్స్ తిరంగా జెండాని ఇంకా పైకి ఎగరేటట్టు చేయండి అని వాళ్ళందరికీ మనవి. ఎందుకంటే ఈచ్ వన్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కడు మన భారతదేశపు రాయభారి. మీరు మీ ఇండివిజువల్గా మేబీ మీ కుటుంబ సభ్యుడుగా ఉండొచ్చు, మీ ప్రాంతానికి సంబంధించిన వాడు ఉండొచ్చు, మీ ఊరు నుంచి ఉండొచ్చు, మీ రాష్ట్రం నుంచి ఉండొచ్చు, మేబీ మేబీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ విలేజ్, డిఫరెంట్ టౌన్, డిఫరెంట్ కమ్యూనిటీ, డిఫరెంట్ కాస్ట్. బట్ ఫర్ మీ యు ఆర్ అన్ ఇండియన్. అక్కడ ఒక ఇండియన్ అంటారు తప్ప. సో యాజ్ ఒక భారతీయుడిగా దయచేసి మన తిరంగా జెండా ఇంకా పైకి వెళ్ళేటట్టు, రాజకీయాల వాళ్ళు రాజకీయాలు చేయనివ్వండి, కానీ మనకు కావాల్సింది మన మన సొంతం. అప్పుడే కానీ మీరు మీరు దేర్ విల్ బి స్ట్రైడ్ స్ప్రింగ్ ఇన్ యువర్ లెగ్స్. ఐ వాంట్ టు బ్రింగ్ స్ప్రింగ్ ఇన్ యువర్ లెగ్స్, దట్ ఈస్ మై గోల్. సో మీకు ఎలాంటి ఎలాంటి డిఫికల్టీకు డిఫికల్టీస్ ఉన్నా అక్కడ కాదు ఇక్కడ, అక్కడున్నా కూడా ప్రస్తుతం ఉన్న ఫారెన్ సెక్రటరీ నా సొంత బ్యాచ్ మేట్ అండి. మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి సానుకూలంగా మీరు కూడా స్పందిస్తే బాగుంటుంది. భారతదేశం ఉంటే ఎవరు వేరే వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు ఉన్నా మన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ తక్కువగా చెడుగా మాట్లాడితే డెఫినెట్ గా ఫైట్ చేయండి, డెఫినెట్ గా ఫైట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చాలా చక్కని సలహాలు, చాలా చక్కని విషయాలు మాతో చర్చించారు. కాలర్స్ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి మీకు. వింటున్న శ్రోతలకి సైన్ ఆఫ్ చెప్పేస్తున్నానండి. బాయ్ బాయ్ అండి. రాత్రి 8:30 to 9:30 ఇంకొక ఇంటర్వ్యూ ఉందండి ఆయుర్వేదిక డాక్టర్ తో, తప్పక వినండి, కాల్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మీ ఆర్జే శ్రీదేవి, విని వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ శ్రీదేవి. థ్యాంక్ యూ అండి.